హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎల్లో బైట్స్ నేను ఇప్పటి వరకు మై కిచెన్ డైరీస్లో నేను కుకింగ్ రెసిపీస్ షేర్ చేస్తూ ఉన్నానండి ఇక మీదట మై బ్యూటీ టిప్ డైరీస్లో నేను బ్యూటీ టిప్స్ అండ్ హెయిర్ టిప్స్ ఇలాంటివన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను సో మీకు ఈ వీడియోస్ యూస్ఫుల్గా ఉంటాయని నేను ఆలోచించి చేస్తున్నాను సో ఇవాళ నేను ఫస్ట్ టైం చేయబోయే టిప్ ఏంటి అంటే రిలేటెడ్ టు హెయిర్ అండి సో మనకి అన్ని కాలాల్లో హెయిర్ బాగా ఊడిపోతూ ఉంటుంది అండ్ అది రీగ్రోత్ అవ్వడానికి చాలా టైం పడుతూ ఉంటుంది నేను ఈ వీడియోలో మన ఇంట్లో ఉండే బేసిక్ ఐటమ్స్ తోటి ఈ హెయిర్ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసేసుకొని అండ్ హెయిర్ గ్రోత్ కూడా చాలా ఫాస్ట్గా ఎలా రీగెయిన్ చేయొచ్చు చూపిస్తున్నాను దానికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి మనకి టూ అండి ఒకటి వచ్చేసి కోకోనట్ హెయిర్ ఆయిల్ అండ్ పారాషూట్ అవ్వచ్చు ఏదైనా మీకు నచ్చు వచ్చిన బ్రాండ్ బట్ ప్యూర్ కోకోనట్ ఆయిల్ అయి ఉండాలి అండ్ ఇంకొకటి వచ్చేసి ఆనియన్ అండి సో ఈ రెండిటితో నేను ఈ హెయిర్ ఆయిల్ ఎలా చేసేసుకోవచ్చు ఇప్పుడు చూద్దాము మనము వీడియోలో చూపించినట్టు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ఉంది కదండి ఒక బిగ్ ఆనియన్ని దాన్ని కట్ చేసేసి ఇప్పుడు నేను మిక్సీలో బ్లెండ్ చేసుకుంటున్నాను ఇలా బ్లెండ్ చేసుకుని ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలండి అంటే మనకి ఈ ఆనియన్ పీసెస్ ఏం తగలకుండా ఉండేలాగా చూసారా ఎలా ఎంత ఫైన్ పేస్ట్గా వచ్చిందో సో ఇప్పుడు ఈ పేస్ట్ తోటి మనం హెయిర్ ఆయిల్ చేసుకున్నాము సో దీనికి నేను ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో హెయిర్ ఆయిల్ ఉంటుంది కదా నేను పారాషూట్ యూజ్ చేస్తున్నాను అది ఒక ఫుల్ బాటిల్ హెయిర్ ఆయిల్ యూజ్ చేసేసాను సో నేను ఈ ఆయిల్ని వేసుకొని లైట్గా గోరువెచ్చగా లో ఫ్లేమ్లో సిమ్లో పెట్టుకొని వేడి చేసుకున్నాను అండ్ ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అది త్రీ టేబుల్ స్పూన్స్ ఆనియన్ పేస్ట్ వచ్చేసి ఇందులో వేసేసి బాగా మిక్స్ చేస్తూ లంప్స్ లేకుండా స్లోగా కలుపుకుంటూ ఉండాలి సో ఇలా బాగా ఆయిల్ అండ్ ఈ పేస్ట్ కలిసిపోయేలాగా దీన్ని బాగా మనము సిమ్లో పెట్టుకొని ఇలాగే బాయిల్ చేసుకుంటూ ఉన్నాము ఇప్పుడు ఇది మరిగిపోతుందండి అంటే మనకు ఆ పేస్ట్ అంతా ఆయిల్కి బాగా పట్టేసి అరిగిపోతుంది సో ఇలా మరిగిపోయిన తర్వాత ఈ పేస్ట్ అంతా కిందకు సరిపోయి పైకి ఈ ఆయిల్ తేలుతుంది ఈ పైన తేనె ఆయిల్ వచ్చేసి కాన్సన్ట్రేటెడ్ ఆనియన్ హెయిర్ ఆయిల్ అండి ఇప్పుడు దీన్ని చల్లార్చుకొని ఎయిర్ టైట్ కంటైనర్ జార్ ఉంటుంది కదండి అందులోకి మనము వడకట్టుకున్నాము ఇలా క్లాత్తో కావచ్చు లేకపోతే మన దగ్గర బ్యాగ్స్ ఉంటుంది కదా ఆ బ్యాగ్స్ కానీ ఇలా జూట్ బ్యాగ్స్ లాగా థిక్గా ఉంటే వాటిని ప్లేస్ చేసుకొని ఇలా వడకట్టేసుకొని బాగా పిండేసుకున్నాము సో మనకి ఆనియన్ పేస్ట్లో ఉండే ఆయిల్ కూడా మొత్తం దిగిపోతుంది బాటిల్లోకి సో చూసారా ఎంత థిక్గా ఉందో ఈ ఆనియన్ ఆయిల్ చాలా కాన్సన్ట్రేటెడ్ అండి సో దీన్ని మనం డైరెక్ట్గా అప్లై చేసుకోకూడదు సో దీన్ని మనము మన దగ్గర ఉండే సపరేట్ ఆయిల్తో మిక్స్ చేసుకొని యూస్ చేసుకోవాలి అంటే నేను ఇప్పుడు నువ్వు నార్మల్ పారాషూట్ ఆయిల్ వచ్చేసి త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకుంటే మన దగ్గరుండి ఈ ఆనియన్ కాన్సన్ట్రేటెడ్ హెయిర్ ఆయిల్ వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ తీసుకోవాలండి ఎందుకు వన్ అంటే అది అంత థిక్గా కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది కాబట్టి అండ్ తలకి డైరెక్ట్గా పెట్టుకుంటే ఘాటుగా కూడా ఉంటుంది సో నేను ఇలా డైల్యూట్ చేస్తున్నాను సో దీన్ని ఇలా డైల్యూట్ చేసేసి మనము బాగా హెయిర్లో ఉంటుంది కదండి స్కాల్ప్ ఆ స్కాల్ప్కి బాగా తగిలేలాగా మనం అర్థం చేసుకోవాలి ఇది మనము ఓవర్ నైట్ ఉంచుకొని నెక్స్ట్ డే కానీ అట్లా మనం హెడ్ బాత్ చేసేస్తే ఇలా మనకి వీక్లీ ట్వైస్ చేస్తూ ఉంటే మంచిగా మనకి ఈ హెయిర్ రీగ్రోత్ అనేది స్లో స్లోగా స్టార్ట్ అవుతుంది ఇది ట్రై చేశాను అండ్ చేస్తూ ఉన్నాను కూడా నా హెయిర్కి ఐ ఫైండ్ ఎట్ బెస్ట్ రిజల్ట్స్ అండి సో మీరు కూడా ట్రై చేస్తారని మీకు యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను సో ఈ బ్యూటీ టిప్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి